ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంబడీ సంథింగ్ సమ్వన్, నోబడీ నథింగ్ నో వన్, ఎనీబడీ ఎనీథింగ్ ఎనీ వన్, ఇవన్నీ కూడా సింగులర్ మాత్రమే, ప్లూరల్ కాదు. ఫస్ట్ ల్యాండ్ మార్క్ ఇది, ఎందుకంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవన్నీ కూడా సింగులర్ మాత్రమే, సింగులరే అంటున్నాం కాబట్టి ఇప్పుడు బీ ఫామ్స్ ఉపయోగించినప్పుడు వీటితో ఈజ్ మాత్రమే వస్తుంది. ప్రజెంట్లో పాస్ట్లో అయితే వాజ్ మాత్రమే వస్తుంది. అదేవిధంగా హ్యావ్ హ్యాజ్లు ఉపయోగించే పర్టికులర్ సిచ్యువేషన్లో ఇవన్నిటితో కూడా హ్యాజ్ మాత్రమే వస్తుంది, హ్యావ్ రాదు. సో ఇవన్నీ కూడా సింగులర్గానే ఉపయోగిస్తాం కాబట్టి వీటితో సింగులర్ బీ ఫామ్స్, సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఉపయోగించే ప్రయత్నం చేయండి, ప్లూరల్ ఎట్టి పరిస్థితులలో కాదు. ఇది ఒక ల్యాండ్ మార్క్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇట్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూసినట్టయితే కనుక అక్కడ ఎవరో ఉన్నారు అంటాం మనం, అక్కడ ఎవరో ఉన్నారు. సమ్వన్ ఈజ్ దేర్ లేకపోతే సంబడీ ఈజ్ దేర్. అయితే ఇంకొక విషయం ఏంటంటే సమ్వన్, సంబడీ ఉంది, ఇంటర్చేంజబుల్గా యూజ్ చేయొచ్చు. దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్. నోబడీ, నో వన్ యూజ్ చేయొచ్చు. ఓకే, డిఫరెన్స్ ఏమీ పెద్దగా ఉండదు. ఇక్కడ చూసినట్టయితే సమ్వన్ ఈజ్ దేర్ అంటే అక్కడ ఎవరో ఉన్నారు అని. ఓకే, అదేవిధంగా ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు, ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ మనం చాలాసార్లు ఉపయోగిస్తాం చూడండి. అక్కడ ఎవరో ఉన్నారు, లేదా నిన్నెవరో పిలుస్తున్నారు, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అని చెప్పే సిచ్యువేషన్లో సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ, లేదా సంబడీ ఈజ్ కాలింగ్ యూ. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అంటే సంబడీ ఈజ్ కాలింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అంటే ఎక్స్క్యూజ్ మీ, సంబడీ ఈజ్ కాలింగ్ యూ, ఇట్లా చెప్తాం. అదేవిధంగా చూడండి, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది. ఓకే, సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఇక్కడ ఏదో ఒక బ్యాడ్ థింగ్ జరిగింది అని చెప్పే సిచ్యువేషన్లో సంథింగ్ ఈజ్ రాంగ్ అంటాం. సంథింగ్ ఈజ్ ఫిషీ అంటారు, ఏదో ఒక మూవీలో యూజ్ చేసినట్టు గుర్తుంది కదా, అంటే ఏదో కొడుతుంది, ఏదో డౌట్ వస్తుంది అని చెప్పడానికి. సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పడానికి. ఓకే, అదేవిధంగా ఇంకా ఎవరో తలుపు కొడుతున్నారు అని చెప్పే సిచ్యువేషన్లో, ఎవరో తలుపు కొడుతున్నారు, నాకింగ్ ఎట్ ద డోర్ అని చెప్తాము. ఎనీవే, సంబడీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, ఎవరో తలుపు కొడుతున్నారు అని చెప్పేటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా ఉపయోగిస్తాం. సంబడీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, లేదా సంబడీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఓకే, ఇట్లా. లేదా సంబడీ ఈజ్ ఫాలోయింగ్ యూ, నిన్నెవరో ఫాలో అవుతున్నారు. ఓకే, ఇట్లా. అండ్ సంబడీ ఈజ్ లుకింగ్ ఫర్ యూ, మీకోసం ఎవరో వెతుకుతున్నారు, ఇట్లా. సంబడీ హ్యాస్ ఆస్క్డ్ మీ ఫర్ యువర్ అడ్రస్ అంటే ఎవరో నిన్ను నా అడ్రస్, నీ అడ్రస్ గురించి నన్ను ఎవరో అడిగారు అని చెప్పడానికి. ఎవరో మీ మొబైల్ నెంబర్ అడిగారు, సంబడీ హ్యాస్ ఆస్క్డ్ యువర్ మొబైల్ నెంబర్, ఇట్లా. సింపుల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే హీ, ఈజ్, హ్యాస్, ఇట్లా సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది క్లాస్లో నేను చెప్పినట్టుగా ప్రతి దాంతో కూడా ఇక్కడ ఇవన్నీ సింగులర్గానే కన్సిడర్ చేస్తామని చెప్పుకున్నాం కదా. వెల్, ఇక్కడ సమ్వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ అంటే ఎవరో తలుపు కొడుతున్నారు అని. అలాగే ఎవరో వచ్చారు అని చెప్పాలి. ఎవరో వచ్చిండ్రు అంటే సంబడీ హ్యాస్ కమ్, లేదా సమ్వన్ హ్యాస్ కమ్. ఇక్కడ హ్యాస్ ఉపయోగిస్తున్నాను. ఎవరో వచ్చారు అంటే సంబడీ హ్యాస్ కమ్. అయితే మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పడానికి సంబడీ హ్యాస్ కమ్ ఫర్ యూ అంటే మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పడానికి సంబడీ హ్యాస్ కమ్ ఫర్ యూ. అండ్ సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు. అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరో మనకు తెలియదు, కానీ మనం ఆ మెసేజ్ ఆ పర్సన్కి ఇవ్వాలి, అదర్ పర్సన్కి. ఆ సిచ్యువేషన్లో మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు అంటే సంబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మీకోసం ఎవరో వచ్చిండ్రు అంటే సంబడీ హ్యాస్ కమ్ ఫర్ యూ. ఈ విధంగా చెప్తాం మనం. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, యా, మిమ్మల్ని ఎవరో చూస్తున్నారు, సంబడీ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, మిమ్మల్ని ఎవరో చూస్తున్నారు. లేదా మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, సంబడీ ఈజ్ అబ్జర్వింగ్ యూ, మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అంటే సంబడీ ఈజ్ అబ్జర్వింగ్ యూ, ఇట్లా. అలాగే ఏదో జరుగుతోంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇక్కడ ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్, ఐ విల్ హ్యావ్ టు నో, నేను తెలుసుకోవాలి, నాకు తెలియాలి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది. ఈ విధంగా చెప్తాం. ఓకే, ఇట్లా ప్రతిదాన్ని సింగులర్గానే కన్సిడర్ చేస్తాము కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ సింగులర్ బీ ఫామ్సే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, నో వన్ ఈజ్ హియర్, ఇక్కడ ఎవ్వరు లేరు అంటే నో వన్ ఈజ్ హియర్.
ఇక్కడ చూడండి, ఈజ్ ఉపయోగిస్తున్నా, లేరు నెగిటివ్ సెంటెన్స్ అది. ఇక్కడ ఎవరు లేరు అని చెప్పినప్పుడు ఈజ్ మాత్రమే ఉపయోగిస్తున్నా, ఈజ్ నాట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నో అనేది ఉంది సెంటెన్స్లో. కాబట్టి నో బడీ ఈజ్ హియర్ లేదా నో వన్ ఈజ్ హియర్ అంటే ఇక్కడ ఎవ్వరూ లేరు. నథింగ్ ఈజ్ రాంగ్, ఏం జరగలేదు. ఓకే, నో బడీ ఈజ్ హ్యాపీ, ఎవ్వరూ సంతోషంగా లేరు. ఎవ్వరూ రావట్లేదు అంటే నో బడీ ఈజ్ కమింగ్, నో బడీ ఈజ్ కమింగ్ అంటే ఎవ్వరూ రావట్లేదు. నో బడీ ఈజ్ లిసనింగ్, ఎవ్వరూ వినట్లేదు. నో బడీ ఈజ్ లిసనింగ్ టు మై క్లాస్, నా క్లాస్ ఎవ్వరూ వినట్లేదు. నో బడీ హ్యాస్ కమ్ టు ద పార్టీ, పార్టీకి ఎవ్వరూ రాలేదు. ఈ విధంగా నో బడీ ఈజ్ ప్రజెంట్ అంటే ఎవ్వరూ ప్రజెంట్ కాలేదు, అంటే అందరూ ఆబ్సెంట్ అయ్యారు అని చెప్పడానికి నో బడీ ఈజ్ ప్రజెంట్. ఇట్లా సో మెనీ సెంటెన్సెస్ యూ కెన్ మేక్. ఇక్కడ చూడండి, యా నో బడీ ఈజ్ హ్యాపీ అంటే ఎవ్వరూ హ్యాపీగా లేరు. నో బడీ ఈజ్ అవుట్ సైడ్ అంటే బయట ఎవ్వరూ లేరు. ఇట్లా నో వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, ఎవ్వరూ తలుపు కొట్టట్లేదు. నో వన్ ఈజ్ కాలింగ్ యూ, నేను ఎవ్వరూ పిలవట్లేదు. ఇట్లా నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఏం జరగట్లేదు. నథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఇక్కడ ఏమీ బ్యాడ్ థింగ్ ఏమీ జరగట్లేదు, జరగలేదు. అదేవిధంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటాం. ఎవ్రీథింగ్ అంటే అంతా బాగుంది అని చెప్పడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అందరూ బాగున్నారు అని చెప్పడానికి ఎవ్రీ వన్ ఈజ్ ఫైన్. అందరూ హ్యాపీగా ఉన్నారు అని చెప్పడానికి ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. ఇట్లా ఇక్కడ చూడండి, ఎవ్రీ వన్ ఈజ్ కమింగ్ అంటే అందరూ వస్తున్నారు. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్, ఆల్ మై రిలేటివ్స్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ కమింగ్, అందరూ వస్తున్నారు. ఎవ్రీ వన్ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఎవ్రీ వన్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఎవ్రీవన్ హ్యాస్ సబ్స్క్రైబ్డ్, లేకపోతే ఎవ్రీవన్ ఈజ్ సబ్స్క్రైబింగ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అందరూ షేర్ చేస్తున్నారు. ఎవ్రీవన్ ఈజ్ షేరింగ్, ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్ మై వీడియోస్, అందరూ నా వీడియోస్ చూస్తున్నారు. ఇట్లా వెల్, అదేవిధంగా ఎవ్రీవన్ ఈజ్ కమింగ్ అంటే అందరూ వస్తున్నారు. వెల్ ఇక్కడ నో బడీ కెన్ ఎస్కేప్ అంటే ఎవ్వరూ తప్పించుకోలేరు, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ అంటే చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరు అంటే నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద లా. ఈ విధంగా అట్లనే నథింగ్ విల్ హ్యాపెన్ అంటే ఏం కాదు. మనం ధైర్యం చెప్తుంటాం కదా, వెన్ వీ బూస్ట్ యునో సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు అవర్ ఫ్రెండ్స్ లైక్ యునో నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ గెట్ వరీడ్ అంటే ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్ అంటే ఏమీ కాదు. అదేవిధంగా చూడండి, ఎనీథింగ్ ఏదైనా, ఇక్కడ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అంటే ఏదైనా జరగవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఏదైనా జరగవచ్చు. ఎనీబడీ కెన్ కమ్ ఎవరైనా రావచ్చు. ఇట్లా ఎనీబడీ కెన్ కమ్ ఎవరైనా రావచ్చు. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, క్వశ్చన్ మేకింగ్ అంటే పెద్ద విషయం ఏమీ లేదు. ఏదైతే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో, ఏదైతే బీ ఫామ్స్ ఉంటాయో అవి తీసుకొచ్చి ముందు ఆ సబ్జెక్ట్కి ముందు రాస్తే అవే క్వశ్చన్స్ అవుతాయి, అంతకుమించి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఎనీవన్ ఇన్ హియర్, లేకపోతే ఈజ్ ఎనీబడీ ఇన్ హియర్ అంటే లోపల ఎవరైనా ఉన్నారా. ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ ఎనీబడీ ఇన్ హియర్ అంటే లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగేటప్పుడు క్వశ్చన్. వెల్ ఇక్కడ ఈజ్ ఎవ్రీవన్ ప్రెజెంట్, క్లాస్ రూమ్లో టీచర్ అడుగుతున్నారు ఏంటి, ఈజ్ ఎవ్రీవన్ ప్రెజెంట్, లేకపోతే ఈజ్ ఎవ్రీబడీ ప్రెజెంట్ టుడే అంటే ఈరోజు అందరూ వచ్చిండ్రా అని అడగడానికి. ఇట్లా లేదా ఈజ్ ఎనీబడీ యాబ్సెంట్ అంటే ఎవరైనా యాబ్సెంట్ అయ్యిందా. ఈ విధంగా ఓకే అట్లనే చూద్దాం ఇక్కడ. వెల్ హ్యాస్ ఎనీబడీ కాల్డ్ మీ, నాకు నన్ను ఎవరైనా పిలిచారా. హ్యాస్ ఎనీబడీ కాల్ మీ, ఈ విధంగా. లేకపోతే హ్యాస్ ఎనీబడీ మేడ్ ఏ కాల్ టు మీ అంటే నాకెవరైనా ఫోన్ చేసిండ్రా. హ్యాస్ ఎనీబడీ మేడ్ ఎ కాల్ టు మీ అంటే నాకెవరైనా ఫోన్ చేసిండ్రా. లేదా హ్యాస్ ఎనీబడీ టెలిఫోన్డ్ మీ అంటే నాకెవరైనా ఫోన్ చేసిండ్రా. హ్యాస్ ఎనీబడీ కమ్ ఫర్ మీ, నా కోసం ఎవరైనా వచ్చిండ్రా. హ్యాస్ ఎనీబడీ ఆస్క్డ్ ఫర్ మీ, నన్ను ఎవరైనా అడిగిండ్రా. ఇట్లా యూనో ఐ డింట్ టర్న్ అప్ టు ద మ్యారేజ్ ఆర్ ఐ డింట్ టర్న్ అప్ టు ద పార్టీ గివెన్ బై మై ఫ్రెండ్, యూనో హ్యాస్ ఎనీబడీ ఆస్క్డ్ ఫర్ మీ ఇన్ ద పార్టీ, నేను ఆ పార్టీకి రాలేదు అందులో నా గురించి ఎవరైనా అడిగిందా అని చెప్పడానికి హ్యాస్ ఎనీబడీ ఆస్క్డ్ ఫర్ మీ. ఓకే ఇట్లా. అదేవిధంగా చూడండి, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, అంతా బాగుందా, అంతా ఓకేనా అని అడగడానికి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్,
మనం చాలాసార్లు యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా చూడండి, ఈజ్ ఎవ్రీబడి ఫైన్ అంటే అందరూ బాగున్నారా అని అడగడానికి ఈజ్ ఎవ్రీబడి ఫైన్, ఈజ్ ఎవ్రీ వన్ ఆల్ రైట్ అందరూ బాగున్నారా ఈ విధంగా అడుగుతుంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, డిడ్ ఎనీబడి కమ్ ఫర్ మీ, డిడ్ ఎనీబడి కమ్ ఫర్ మీ అంటే నా కోసం ఎవరైనా వచ్చిండ్రా అని. డిడ్ ఎనీబడి గివ్ ఎనీ మెసేజ్ టు మీ, నా కోసం డిడ్ ఎనీబడి లీవ్ ఎనీ మెసేజ్, లేకపోతే డిడ్ ఎనీబడి లీవ్ సమ్ మెసేజ్ ఫర్ మీ అంటే ఎవరైనా నా కోసం మెసేజ్ ఇచ్చిండ్రా. బికాస్ యాజ్ ఐ వాజ్ ఇన్ మీటింగ్ లైక్ యు నో ఐ డింట్ లిఫ్ట్ మై ఫోన్, ఐ జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ ద సైలెంట్ మోడ్ సో అదర్వైజ్ యు నో యూ హ్యావ్ గివెన్ యువర్ ఫోన్ టు ద రిసెప్షనిస్ట్ దెన్ యు ఆర్ ఆస్కింగ్ హర్ ఏంటి డిడ్ ఎనీబడి లీవ్ అ మెసేజ్ ఫర్ మీ, ఎవరైనా నాకు నా కోసం మెసేజ్ ఇచ్చారా అని చెప్పడానికి. వెల్ గైస్.